వినకూడదు అనుకునేటువంటి పదాలు వినటం అనకూడదు అనుకున్నటువంటి పదాలు అనడం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అకస్మాత్తుగా నిన్నటి నుండి జరిగినటువంటి సినిమా ఫంక్షన్ కాస్త ఒక్కసారి రాజకీయం వైపుకెళ్తే ఆ రాజకీయం కాస్త బూతుల పంచాంగం కిందకి మారిపోయింది సన్నాసి మంత్రి అని ఆయన తిడితే సన్నాసిన్నర సన్నాసి అని ఈయన వెదవ అంటే వెదవన్నర వెదవ అని ఈయన ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరిది తప్పు లేదు వాళ్ళ వాళ్ళ అభిమానుల దృష్టిలో పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిలో పవన్ అనే దాంట్లో తప్పులేదు నాని అభిమానుల దృష్టిలో వైసీపీ అభిమానుల దృష్టిలో నాని అనే దాంట్లో లేదు బట్ సమాజానికి ఏం సంకేతం అనేటువంటిదే ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అసలు విషయం ఏంటి సినిమా టిక్కెట్లు ఒక పోర్టల్లో పెడుతున్నారు ఆ పోర్టల్ అడుగుతున్నటువంటి వాళ్ళు ఎందుకు సినిమా వాళ్ళు అడుగుతున్నారు అసలు చర్చ అది కదా దిల్ రాజు రెడ్డా లేకపోతే కనుక వచ్చినటువంటి నరేన్ అప్పుడు సంతకం పెట్టినటువంటి ఆయన ఇప్పుడు నారంగ్ ఎవరైతే ఉన్నారు మన చిరంజీవి గారు కూడా ఆయన చాలా పెద్ద ఆయన అనేసి అభిమానించింది మన లవ్ స్టోరీ సినిమా సందర్భం నితిన్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు మరి ఆయన పవన్ కళ్యాణ్ అభిమానే కదా నితిన్ కూడా వాళ్ళు ఎందుకు కావాలంటున్నారు అసలు చర్చపోయి ఈ రత్సే నడుస్తుంది సినిమా టిక్కెట్లని ఎందుకు ఈ విధంగా ఆన్లైన్లో పెట్టమని వీళ్ళు అడుగుతున్నారు అది అసలు తేలట్లేదు ఇక్కడ బేసిక్గా ఇందులో రెండు వాదనలు ఉన్నాయి ఏంటంటే ఒక వాదన ఏంటంటే సినిమా థియేటర్లలో ఫుల్ అయినా ఫుల్ కాలేదని చూపెడుతున్నారు కొన్ని మాత్రమే చూపెడుతున్నారు కాబట్టి అన్నీ ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో పెట్టినటువంటి ఆన్లైన్లో బుక్ అయిన వాటికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు విడిగా థియేటర్ దగ్గర ఉన్నటువంటి వాటికి డబ్బులు ఇవ్వట్లేదు ఫుల్ అయిపోయి హౌస్ ఫుల్ అయిపోయినాయి అని వెరిఫై చేసుకున్నా కూడా హౌస్ఫుల్ కాలేదని చెప్పేసి డబ్బులు మింగేస్తున్నారు అట్లాగా చిన్న సినిమాల వాళ్ళని తొక్కేస్తున్నారు అలాగే దూరంగా ఉండేటువంటి వాళ్ళని కూడా తొక్కేస్తున్నారు అన్నటువంటి ఒక వాదన ఉంది ఇటువైపునుండేటువంటి వాదన ఏంటి మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుని ఆ డబ్బుల్ని కూడా ప్రభుత్వమే ఇస్తుందా ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టుకుని లోన్లు తీసుకుంటుంది అసలు ప్రభుత్వానికి ఏంటి పని సినిమా థియేటర్లు అనేటువంటిది వీళ్ళది ప్రభుత్వానికి కాకపోతే మరెవరిది బాధ్యత అందులో ప్రభుత్వము అసలు ధరలకు సంబంధించి నియంత్రణ చేయాల్సింది ప్రభుత్వమే అనేటువంటిది వైసీపీ వాళ్ళ వాదన ధరలను నియంత్రించేటట్టయితే మరి ఎసకాను మద్యము ఇట్లాంటి ఎందుకు నియంత్రించరు అనేటువంటిది ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపు వాదన ఇది వాదనలకే పరిమితం అవుతుంది కానీ వాస్తవం అసలు ఎక్కడ సినీ పెద్దలందరూ కూర్చుని ఇప్పుడు ఎవరైతే మొన్న నలుగురు కూర్చున్నారు అప్పుడు చిరంజీవి గారు వాళ్ళ టీం వచ్చి కూర్చున్నారు మొన్న వీళ్ళు వచ్చి కూర్చున్నారు దిల్ రాజు ఆదిశేషగిరిరావు ప్లస్ సి కళ్యాణ్ ప్రసాద్ వీళ్ళందరూ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి గారు చేయిచ్చు కదా పని కూర్చోబెట్టి ఏంటి అసలు మనం ఏమో ఎందుకు అడిగాం ఆన్లైన్లో పెట్టమనేసి లెటర్ ఆయన సంతకం కూడా చూపెడుతున్నారు ఆ లెటర్ ఇచ్చింది దాని ఎందుకు అడిగాం ఆ విషయం ఏంటో ముందు వాళ్ళకి వాళ్ళు క్లారిటీ తీసుకుని జనాలకు చెప్తే బాగుంటుంది కదా ఎందుకు అడిగారు అనేటువంటిది అడిగిన దాన్ని ఇస్తంటే ఎందుకు తిడతారని వీళ్ళు నువ్వెవడివి చేయడానికి అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఏది కరెక్ట్ ఇది తేలకుండా అటువైపున బాగా తిట్టాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు బాగా రివర్స్లో తిట్టాడని జగన్ ఫ్యాన్సు దీనివల్ల ప్రజలకు ఒరిగిందేం లేదు వాస్తవం మాత్రం తేలకుండా పోతుంది ఇదే వింత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు